This podcast is brought to you by Touch a Life. టచ్ ఎ లైఫ్ తాళ్ రేడియో శ్రోతలందరికీ నమస్కారం. సాహితీ శ్రవంతి కార్యక్రమంలోకి శ్రోతలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నేను మీ వారాలానంద్. సాహితీ శ్రవంతి కార్యక్రమంలో భాగంగా మనం వారం సుప్రసిద్ధ కవుల గురించి, గీత రచయితల గురించి, దర్శకుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ వారం సాహితీ శ్రవంతి కార్యక్రమంలో భాగంగా నేను సుప్రసిద్ధ సినీ గేయ రచయిత రాజేంద్ర కృష్ణ గురించి 4 మాటలు మీతో మాట్లాడతాను. రాజేంద్ర కృష్ణ్ హిందీలో దాదాపు 250కి పైగా సినిమాల్లో 1500కు పైగా సినిమా పాటలను రాసిన కవి, అట్లాగే అనేక సినిమాలకి స్క్రిప్ట్ రాసినటువంటి స్క్రిప్ట్ రచయిత. ఆయన తమకు సమకానికులతో సమానంగా, అంటే ఒక రకంగా సాహిర్ నుద్యాన్వి, హస్రత్ జైపురి, శైలేంద్ర వీళ్ళంతా హిందీ సినిమా రంగాన్ని ఏలుతున్న కాలంలో రాజేంద్ర కృష్ణ్ తనదైన ఒక సొంత ఒరవడితో సినిమాల్లోకి వచ్చి విజయవంతంగా నిలబడ్డాడు. ఆయన రాసిన పాటలు, ఆయన రాసిన స్క్రిప్ట్లు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. సక్సెస్ఫుల్ లిరిసిస్ట్లో ఆయన ఒకరు. ఆయన రాసిన పాటల్లో విషాదం, సంతోషం, ప్రేమ వీటన్నిటితో పాటు గొప్ప హాస్య చిత్రంతో రాసిన పాటలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. దానిలో భాగంగా మీకు ఒక ట్యూన్ వినిపిస్తాను, వినండి. ట్యూన్ విన్నారు కదా, ఏ పాట చెప్పుకోండి. ఈన మినడిక డాయడం మడిక రం పంపోర్ రం పంపోర్, ఇదండి పాట. సినిమా పేరు ఆశ. ఇట్లా ఒక హ్యూమరస్ పాటల్ని కూడా రాజేంద్ర కృష్ణ చాలా బాగా రాశాడు. అట్లాగే ఇంకొక పాట మీకు వినిపిస్తాను, ఆ ట్యూన్ వినండి. ట్యూన్ విన్నారు కదా. ఈ పాట పడోసన్ సినిమాలోది. పడోసన్ సినిమా అనగానే మనకు పక్కింటి అమ్మాయి గుర్తొస్తుంది. పక్కింటి అమ్మాయి తెలుగులో వచ్చిన సినిమా, చాలా విజయవంతంగా నడిచిన సినిమా. దాన్ని సునీల్ దత్, కిషోర్ కుమార్లతో తీసిన పడోసన్ సినిమాలో ఈ పాట మేరే సామ్నే వాలీ కిడికీ మే ఏక్ చాంద్ కా టుక్డా రహతా హై, ఇదండి ఆ పాట. ఇది రాసింది కూడా రాజేంద్ర కృష్ణే. ఇంకో పాట, ప్రేమైక జీవితానికి సంబంధించిన ఇంకొక పాట వినిపిస్తాను, ఆ ట్యూన్ వినండి. ఏ జిందగీ ఉసీకి హై, ఇంత మెలోడియస్ పాట జ్ఞాపకం వస్తుంది కదా, అనార్కలి సినిమాలది. అనార్కలిలో ఈ పాట చాలా విజయవంతమైన పాటగా నిలబడింది. అట్లాగే ఇంకొక పాట కూడా ఉంది, ఆజాద్ సినిమాలో వచ్చిన పాట కూడా మీకు వినిపిస్తాను, ఒక్కసారి వినండి. Thank you.
పాట ఏంటంటే, బహుశా మీకు ఆల్రెడీ గుర్తొచ్చి ఉంటుంది, చాలా పాపులర్ పాట, కిత్నా హసీ హై మౌసమ్ కిత్నా హసీ హై జల్వా. చాలా బ్యూటిఫుల్ పాట అండి, చాలా మెలోడియస్ పాట. అది కూడా రాజేంద్ర కృష్ణే రాశాడు. అట్లాగే ఇంకొక పాట, పేరు బ్లాక్మెయిల్. పల్ పల్ దిల్ కే పాస్ తుమ్ రహతీ హో, ఇదండి ఆ పాట. అంటే ఎంతగా ప్రేమైక జీవితాన్ని గురించి, ప్రేమల గురించి, పువ్వులు తుమ్మెద, ఆ ప్రేమల్లో ఉండేటువంటి ఆ మాధుర్యము, అవన్నిటినీ కలగలిపి రాసిన పాటలు రాజేంద్ర కృష్ణన్ చాలా రాశారు. అంతేకాకుండా ఇంకొక పాట చివరిగా మీకు నేను వినిపించబోతున్న పాట ఒక చిన్న బిట్ వినండి. ఈ పాట ఖాన్దాన్ సినిమాది. పాట ఏంటంటే, తుమ్హీ మేరే మంజిల్ తుమి, అట్లా బ్యూటిఫుల్ పాట అండి. సునీల్ దత్ నూతన్లో యాక్ట్ చేశారు ఆ సినిమాలో ఆ పాట మీద. ఇట్లా అనేకమైన విజయవంతమైన పాటల్ని రాసి, విస్తృతంగా రాసినటువంటి రాజేంద్ర కృష్ణ, నిజానికి ఆయనకు రావాల్సినంత పేరు రాలేదనే నేను అనుకుంటాను. కానీ గొప్ప పాటల రచయిత, చాలా సినిమాలకు రాశాడు. ముఖ్యంగా దక్షిణాది నుంచి వెళ్ళినటువంటి నిర్మాతలకి, దక్షిణాది వాళ్ళు తీసినటువంటి హిందీ సినిమాలకి రాజేంద్ర కృష్ణ ప్రధానమైనటువంటి భూమిక పోషించారు. ముఖ్యంగా ఏవిఎం వాళ్ళు తమిళ్లోంచి హిందీలోకి వెళ్ళి అక్కడ సినిమాలు తీసినప్పుడు వాటన్నిటికి సంబంధించిన స్క్రిప్ట్ రాయడం కానీ, నటీనటుల్ని సెలెక్ట్ చేయ విషయంలో కానీ, పాటల విషయంలో కానీ రాజేంద్ర కృష్ణ ప్రధానమైనటువంటి భూమికను పోషించాడు. అలాంటి రాజేంద్ర కృష్ణ రాసినటువంటి ఒక దేశభక్తి పాటను ప్రస్తావించకుండా మనం ఉండలేం. ఆ పాట ఏదో నేను ట్యూన్ వినిపిస్తాను, మీరు ఆ పాటను గుర్తించండి. జహ డాల్ డాల్ పర్, అది సికిందర్ యాజన్లోని పాట. దేశభక్తికి సంబంధించిన అద్భుతమైన పాట అండి. భారతదేశానికి సంబంధించి, చాలా విలువలకు సంబంధించినటువంటి పాట రాశాడు ఆయన. అట్లా అనేకమైన సినిమా పాటలు, నేను ఇందాక చెప్పినట్టుగా దాదాపు 1500 సినిమా పాటలు, 250 సినిమాలకు రాసినటువంటి రాజేంద్ర కృష్ణ, ఆయన బొంబాయికి వచ్చి పాటల ప్రపంచంలో అడుగుపెట్టి పాటల ప్రపంచంలో నిలబడడానికంటే ముందు ఆయన మొదట ఒక క్లర్క్గా పనిచేశాడు. నిజానికి రాజేంద్ర కృష్ణ జూన్ 6, 1919 రాజేంద్ర కృష్ణ పేరు మీద దుగ్గల్ ఫ్యామిలీలో జన్మించాడు. ఆ దుగ్గల్ ఫ్యామిలీ జలాల్పూర్ జతన్ అనే గ్రామంలో, గుజరాత్ జిల్లాలో ఉండేది. ఆ గ్రామంలో పుట్టాడనే, ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది. తను 8th class చదువుతున్నప్పటి నుంచే కవిత్వము, పాటల రచన వాటిపైన మక్కువను పెంచుకున్నవాడు రాజేంద్ర కృష్ణ. అట్లా తన జీవితంలో మొట్టమొదటిసారిగా 8 సంవత్సరాల వయసులోనే పాటలు రాసే నేర్పు ప్రారంభించాడు. ఆ తర్వాత కుటుంబం సిమ్లాకు వలస వచ్చింది. సిమ్లాలో రాజేంద్ర కృష్ణ వాళ్ళ పెద్దన్నయ్య ఉండేవాడు కుటుంబంతో సహా. ఆయన దగ్గర ఉండడానికి రాజేంద్ర కృష్ణ సిమ్లాకు వచ్చాడు. అట్లా సిమ్లాకు వచ్చిన తర్వాత లైబ్రరీలో పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు. అనేక మంది గొప్ప గొప్ప రచయితల రచనలు చదువుతూ చదువుతూ రాజేంద్ర కృష్ణ ఎదిగాడు. కానీ రాజేంద్ర కృష్ణ ఆయన ఒక చోటు చెప్పుకున్నాడు ఏమంటారంటే, ఉర్దూ రచయితల్లో ఫిరాక్ గోరఖ్పురి, ఆశాన్ దానిష్, అట్లాగే హిందీ కవుల్లో పంత్ నిరాళ, వీళ్ళ ప్రభావం తన మీద చాలా ఎక్కువ ఉన్నట్టుగా, తను వాళ్ళను విపరీతంగా చదివినట్టుగా కూడా రాజేంద్ర కృష్ణ చెప్పుకున్నాడు. కానీ ఇంట్లో పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. వాళ్ళ అన్నయ్య రాజేంద్ర కృష్ణ ఒక
ప్రభుత్వ ఉద్యోగంలో చేరి జీవితంలో సెటిల్ అయిపోవాలి అనేవాడు. కానీ రాజేంద్ర కృష్ణ పాటలు, సాహిత్యము, కథలు వీటన్నింటి మాట్లాడుతుంటే ఆయనకు అంత ఇష్టంగా ఉండేది కాదు. కానీ ఎటకేలకు రాజేంద్ర కృష్ణ ఒక ప్రభుత్వ ఆఫీస్లో ఒక క్లర్క్ ఉద్యోగంలో చేరిపోయాడు. ఆ క్లర్క్ ఉద్యోగంలో చేరిన తర్వాత వాళ్ళ అన్న మీద వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ఎట్లాగైతే మనోడు ఒక జీవితంలో సెటిల్ అవుతున్నాడు అని చెప్పి ఆయనను పెళ్లి చేశారు ఆయనకి. అట్లా పెళ్లి చేసి రాజేంద్ర కృష్ణ చాలా నీట్గా డ్రెస్అప్ అయి అందంగా తయారై కవిత్వం అంటే ప్రేమతో సిమ్లాలో ఉన్నటువంటి కాఫీ హౌస్, మల్లా రోడ్లో ఉన్నటువంటి కాఫీ హౌస్లో మిత్రులతో కూర్చొని సాహిత్యం పట్ల, కవిత్వం పట్ల, సినిమా పాటల పట్ల మక్కువని చూపిస్తూ వాటి మీద చర్చిస్తూ కాలం అంతా గడిపేవాడు. ఇట్లా తన కాలాన్ని వృధా చేస్తున్నాడని రాజేంద్ర కృష్ణ వాళ్ళ అన్నయ్య ఒకరోజు కోపగించుకుంటే అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు రాజేంద్ర కృష్ణ. తర్వాత వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహంతో, సముదాయంతో తిరిగి వచ్చి అన్నయ్య ఇంట్లో ఉండి నేను ఇందాక చెప్పినట్టుగా ఒక క్లర్క్ ఉద్యోగంలో చేరి తర్వాత సుమిత్ర అనే మహిళని పెళ్లి చేసుకుని తన అన్నయ్య ఉంటున్నటువంటి నాభా హౌస్, 10 నాభా హౌస్ పక్కనే నంబర్ 11లో ఉండడం ప్రారంభం చేశారు. సిమ్లాలో ఇప్పటికీ ఆ గృహాలు 2, నంబర్ 10 అండ్ 11 గృహాలు ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి. వాటికి దరిదాపుల్లోనే సుప్రసిద్ధ హిందీ విలన్ క్యారెక్టర్స్ చేసినటువంటి మదన్ పూరి, అంబరీష్ పూరి కూడా వాళ్ళ కుటుంబాలతో అదే ప్రాంతంలో నివసించేవాళ్ళు. అట్లా రాజేంద్ర కృష్ణ క్లర్క్ ఉద్యోగంలో చేరి భార్యతో జీవితం ప్రారంభం చేసినప్పటికి కూడా తనకు పాటల పట్ల, సాహిత్యం పట్ల ఉన్నటువంటి ప్రేమని, అభిమానాన్ని, తన వ్యక్తీకరణని ఆపుకోలేక ఒకరోజు భార్యను, తన కూతుర్ని వాళ్ళ అన్నయ్యకు అప్పగించి తాను తన అదృష్టాన్ని చూసుకోవడానికి, తేల్చుకోవడానికి అటో ఇటో జీవితంలో ఏదైతే ఇష్టపడుతున్నాడో, ఏదైతే సాహిత్యాన్ని ఆధారం చేసుకుని జీవితాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాడో ఆ లక్ని చూసుకోవడానికి బాంబే బయలుదేరాడు. కేవలం ఒక 100 రూపాయలు జేబులో పెట్టుకొని వాళ్ళ అన్నయ్య రాజేంద్ర కృష్ణ భార్యను, పిల్లల్ని తను చూసుకున్నాడు. రాజేంద్ర కృష్ణ 100 రూపాయలతో సిమ్లా నుంచి బాంబే బయలుదేరాడు. బాంబేలో బయలుదేరిన తర్వాత అందరిలాగే చాలామంది కవులు, రచయితలు, కళాకారులు సినిమా ప్రపంచంలోకి రావడానికి వచ్చి బాంబే లాంటి మహానగరంలో ఎన్ని తిప్పలు పడ్డారో అన్ని తిప్పల్ని రాజేంద్ర కృష్ణ కూడా పడ్డాడు. ఎంతగా తిప్పలు పడ్డాడంటే, ఎంతగా కష్టాలు పడ్డాడంటే చివరికి సాక్స్, కాళ్ళకు తొడుక్కునే సాక్స్ ఫుట్పాత్ మీద అమ్ముకునే పని కూడా ఆయన చేశాడు. ఆ పరిస్థితిలో కొంతమంది మిత్రులు, ఏర్పడ్డ మిత్రులు అక్కడ ఆయనకు సపోర్ట్గా నిలబడి అనేక రకాలుగా భోజన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసి ఆయన కాపాడుకున్నారు. అట్లా రాజేంద్ర కృష్ణ కొన్ని సంవత్సరాల పాటు బాంబేలో ఇటు తేల్చుకోకుండా తన లక్ష్యాన్ని సాధించడం కోసం అతి కష్టపడుతూ నిలబడ్డాడు. మొత్తానికి అట్లా నిలబడి చేసినటువంటి, అతి కష్టపడ్డటువంటి రాజేంద్ర కృష్ణ, మోతీలాల్ సురయ్య ఈ ఇద్దరు హీరో హీరోయిన్లుగా వచ్చినటువంటి ఆజ్ కీ రాత్ సినిమాతో ఒక పాట రాసే అవకాశం వచ్చింది ఆయనకి. ఆ పాటతో మొట్టమొదటిసారిగా ఆయనే హిందీ సినిమా ఫీల్డ్లో తన ఉనికిని చాటుకున్నాడు. ఆ సినిమా మామూలుగా పోయినప్పటికీ ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా బాబీ సినిమాలో వచ్చినటువంటి చెలి చెలి రే పతంగ్ మేరీ సినిమా పాటతో, అట్లాగే నాగిన్లో వచ్చినటువంటి జాదూగర్ సయ్య, బహారే ఫిర్ భీ ఆయేగి, భూలీ హూయీ యాదవ్ ముఝే ఇతనాతో నా సతావో, అట్లాగే ఓ భోలీ దాస్తాన్ జో ఫిర్ యాద్ ఆయి, ఇట్లా అనేకమైనటువంటి పాటలతో క్రమంగా రాజేంద్ర కృష్ణ తన ఉనికిని, తన ప్రతిభని చాటుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో రాజేంద్ర కృష్ణకి హార్స్ రేస్ మీద కూడా ఆసక్తి ఉండేది. ఓ పక్క సినిమా ఫీల్డ్లో పనిచేస్తూనే ఇంకో పక్క హార్స్ రేసింగ్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. ఒకసారి ఆయన అదృష్టం ఎంత లక్ కలిసి వచ్చిందంటే హార్స్ రేసింగ్లో జాక్పాట్ కొట్టాడు. ఆ జాక్పాట్లో సుమారుగా 6 రోజుల్లోనే 49 లక్షల రూపాయలని ఆయన ఆ జాక్పాట్లో గెలుచుకున్నాడు. అట్లా రాజేంద్ర కృష్ణ ఆ పాటలతో, ఆ జీవితంతో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ వచ్చాడు. మొదటి 5-6 ఏళ్ళు మాత్రం బాంబేలో చాలా ఇబ్బందులు పడ్డట్టు రాజేంద్ర కృష్ణ. ఆ తర్వాత చాలా గొప్ప పాటలు రాశాడు, చాలా మంచి పాటలు రాశాడు. నాగిన్లో వచ్చిన పాటలు, అనార్కలిలో వచ్చిన పాటలు, ఇట్లా చూసుకుంటూ పోతే అద్భుతమైన పాటలు రాశాడు. వీటన్నిటితో పాటు ఆయన రాసిన ఒక పాట ఎప్పటికీ, మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత ఆయన రాసిన పాట చాలా పాపులర్ అయిన పాటగా మిగిలింది మనకి, సునో సునో ఏ బాపుకి ఏ అమర్ కహాని. ఇప్పటికీ ఆ పాటని స్కూళ్ళల్లో, కాలేజీలో గాంధీ గారి స్మృతిలో ఆ పాటను వింటూ ఉంటారు, పాడుతూ ఉంటారు.
అంతలా ప్రతిభావంతమైనటువంటి పాటల్ని రాసిన రాజేంద్ర కృష్ణ, తర్వాత లిరిసిస్ట్గా జంజీర్ సినిమా ఆయనకు పేరు తెచ్చింది. జంజీర్ అంటే కొత్త జంజీర్ సినిమా కాదు, ఇది సలీం జావేద్ అమితాబ్ బచ్చన్లో వచ్చిన జంజీర్ కాకుండా 1947 వచ్చినటువంటి జంజీర్ సినిమాతో ఆయన మొట్టమొదటిసారిగా సినీ రంగంలో అడుగుపెట్టాడు, పాటలు రాశాడు. ఆ తర్వాత ఆయనకు తమిళ్ భాష తెలియడం రాజేంద్ర కృష్ణకి చాలా గొప్పగా ఉపయోగపడిందని చెప్పాలి. తమిళ్ భాష తెలిసిన తర్వాత ఈయనకు తమిళ్ భాష రావడం అనేది తెలిసి సౌత్ నుంచి వెళ్ళినటువంటి ఏవిఎం స్టూడియో వాళ్ళు రాజేంద్ర కృష్ణ హైర్ చేశారు. రాజేంద్ర కృష్ణ సౌత్ సినిమాలకి, అనేక సినిమాలకి స్క్రిప్ట్ రైటింగ్ చేశాడు, పాటలు రాశాడు. వాటిలో ముఖ్యంగా బహార్, లడ్కీ, భాయ్ భాయ్ ఇట్లా మొత్తం మీద 18 సినిమాలకి ఏవిఎం వాళ్ళు హిందీలో తీసినటువంటి 18 సినిమాలకి రాజేంద్ర కృష్ణే స్క్రిప్ట్ రాశాడు. అట్లాగే రాజేంద్ర కృష్ణ ప్రధానంగా సి రామచంద్ర, మదన్ మోహన్, హేమంత్ కుమార్ ఈ ముగ్గురు సంగీత దర్శకులతో కలిసి పనిచేశాడు. సి రామచంద్రతో, మదన్ మోహన్తో, హేమంత్ కుమార్తో అద్భుతమైన పాటల్ని ఆ కాంబినేషన్లో ఇచ్చారు. ఆ పాటలన్నీ కూడా చాలా వరకు సౌత్ ఇండియన్ సినిమాను చూసినాయి. ఉదాహరణకి మిలన్ లాంటి సినిమాలు, అంటే తెలుగులో సూపర్ హిట్ అయినటువంటి మూగ మనసులు సినిమాని హిందీలో తీసినప్పుడు మిలన్ పేరు మీద తీశారు. ఆ మిలన్లో పాటలు కూడా రాజేంద్ర కృష్ణే రాశాడు. అట్లా ఆయన ఎన్నో పాటలతో ముందుకొచ్చాడు. అలా ఇందాక చెప్పినట్టుగా అనార్కలి, నాగిన్ వీటన్నిటిలో సూపర్ హిట్ పాటల్ని రాజేంద్ర కృష్ణ రాశాడు. ఇక రాజేంద్ర కృష్ణ ముఖ్యంగా చాలా కంపోజర్స్లో నేను ఇందాక చెప్పినట్టుగా శ్రీరామచంద్ర, మదన్ మోహన్, హేమంత్ కుమార్లు మాత్రమే కాకుండా సాజిద్ హుసేన్, ఎస్డి బొమ్మన్, మోహిందర్, సలీల్ చౌదరి, చిత్రగుప్త్, లక్ష్మీకాంత్ ప్యారలాల్ ఈ అందరు సంగీత దర్శకులతో కూడా ఆయన చాలా సినిమాలకు పాటలు రాశాడు, విజయవంతమైన పాటలు రాశాడు. ముఖ్యంగా బాబీ, కంగన్, సంయా, సంగేదిల్, బహార్, ఛాయా, ఇంతఖామ్ ఇలాంటి సినిమాలకి, సక్సెస్ఫుల్ సినిమాలకి ఆయన రాస్తూ వచ్చాడు. ఆయన ఒక పాటల్లో బ్యాలెడ్స్ లాంటి పాటలు ఎక్కువగా రాశాడు. అంటే ఒక జానపద టోన్తో, ఒక గ్రామీణ వాతావరణంతో వచ్చినటువంటి అనేకమైనటువంటి పాటల్ని ఆయన రాశాడు. ఇంకా సంగీదిల్ సినిమాలో చాలా మంచి పాటలు రాశాడండి. కౌనాయా మేరే మన్ కే ద్వారే అనే ఒక పాట, నాటి నుంచి నేటి దాకా రాజేంద్ర కృష్ణ రాసిన పాట, చాలా సూపర్ హిట్ పాటగా మనం వినపడుతుంది. ఇంకా చాలా పాటలు అండి, ఎన్ని పాటలు చెప్పినా కూడా ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు మనం గుర్తొస్తూ ఉంటాయి. ముఖ్యంగా లతా మంగేష్కర్ కోసం ఆయన రాసిన ఒక పాట ఉంది, అది హమ్ ప్యార్ మే జల్నే వాళ్ళం కా చైన్ కహా ఆరామ్ కహా, అంటే ప్రేమలో ఉన్న వాళ్ళకి ఎక్కడి ఓపిక ఎక్కడి తీరిక, అట్లా అటువంటి పాటలన్నీ కూడా ఆయన రాశాడు. దాంతోపాటు నేను ఇందాక చెప్పినట్టుగా కామెడీ పాటల్ని కూడా రాజేంద్ర కృష్ణ చాలా విరివిగా రాశాడు, చాలా విస్తారంగా రాశాడు. జానీ వాకర్ నుంచి మొదలు పెడితే అనేక మంది కామెడియన్స్కి రాజేంద్ర కృష్ణ పాటలు రాశాడు. ఆ పాటలన్నీ కూడా చాలా విజయవంతమైన పాటలుగా నిలబడ్డాయి. అట్లా చాలా విషయాల్లో రాజేంద్ర కృష్ణ చాలా నెమ్మదిగా ఉన్నాడు, స్క్రిప్ట్ రైటర్గా ఉన్నాడు, పాటలు రాశాడు. నేను ఇందాక చెప్తూ వస్తున్నాను, ముఖ్యంగా ఆయన స్క్రిప్ట్ రైటింగ్ చేసినటువంటి సినిమాల పేర్లు ఒకసారి మనం చూసుకుంటే, ఖేల్ మొహబ్బత్ కా, పోంగా పండిట్, బాంబే టు గోవా, మాలిక్, షెహజాదా, ఏక్ శ్రీమాన్ ఏక్ శ్రీమతి, ప్యార్ కా సప్నా, సచ్చాయి, వారిస్, గౌరీ, పడోసన్, సాధు ఔర్ శైతాన్, ప్యార్ కి యజా, ఖాన్దాన్, పూజా కే ఫూల్, బ్లఫ్ మాస్టర్, మనుంజి, ప్రేమ్ పత్, ఛాయా, నజరానా, మా బాప్, నాగిన్, బిందియా ఇలాంటి అనేక సినిమాలకి ఆయన స్క్రిప్ట్ రైటింగ్ చేశాడు. అది ఆయన అటు స్క్రిప్ట్ రాశాడు, ఇటు పాటలు రాశాడు. పాటలు కూడా అన్ని చాలా సినిమాలు అండి, ఎన్ని సినిమాలు ఆయన 250 సినిమాల్లో రాసిన సినిమాల్లో చెప్పుకుంటే, ముఖ్యమైన సినిమాల పేర్లు చెప్పుకుంటే రేష్మా షెహరా, తుమ్సే అచ్చా కౌన్ హై, బ్రహ్మచారి, పడోసన్, ఖాన్దాన్, షరాబీ, అదాలత్, ఆషా, భాయి భాయ్, ఆజాద్, నాగిన్, అనాకలి, ఆరామ్, అల్బేలా ఇవన్నీ కూడా 1950 నుంచి 1970 దాకా ఆ 2 దశాబ్దాల పాటు రాజేంద్ర కృష్ణ రాసిన పాటల పరంపర ఇది. ఇట్లా అనేకమైన పాటలు, అనేకమైన లెక్కలేనని సినిమాలకు పనిచేసినటువంటి రాజేంద్ర కృష్ణ పాపులర్ సాంగ్స్ రాసి విజయవంతమైన పాటల్ని రాసినటువంటి ఆయన. ముఖ్యంగా నాగిన్ సినిమాలో రాసిన పాటలు ఎంత పాపులర్ అయ్యాయంటే, నాగిన్, అనార్కలి ఈ సినిమాలన్నింటిలో, పడోసన్ లాంటి సినిమాల్లో
రాసిన పాటలకి చాలా పాపులారిటీ వచ్చింది. దాంతోపాటు నేను ఇందాక చెప్తున్న తమిళ్ ఓరియంటెడ్ సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన ఫిల్మ్ మేకర్స్కి ప్రొడ్యూసర్స్కి రాజేంద్ర కృష్ణ్ ఓ పెద్ద నీడలాగా అండలాగా ఉన్నాడు. రాజేంద్ర కృష్ణ్ సూచనల మేరకే ఏవిఎం నుంచి మొదలు పెడితే అనేక సంస్థలు, దక్షిణాది సంస్థలు ఎవరిని క్యారెక్టర్ యాక్టర్స్గా తీసుకోవాలి, ఎవరిని హీరోగా తీసుకోవాలి, ఏ నటుల్ని హైర్ చేయాలి, ఎట్లా సీక్వెన్సెస్ ఎట్లా, వాటిన్నిటి గురించి కూడా ఆయనతో మాట్లాడేవారు. ఆయన వారికి స్క్రిప్ట్ రైటింగ్తో పాటు క్యాస్టింగ్ కూడా ఆయనే సలహాలు ఇచ్చేవాడు. అట్లా అనేకమైన సినిమాలకి పాటలు రాసి స్క్రిప్ట్ రాసినటువంటి రాజేంద్ర కృష్ణ్ నిజంగా చాలా చాలా పేరు రావాల్సింది, చాలా గుర్తుంచుకోవాల్సింది. కానీ ఆయనకు ఫిల్మ్ఫేర్ నుంచి ఒక అవార్డు మాత్రం వచ్చింది. ఆ ఫిల్మ్ఫేర్ వాళ్ళు ఖాన్దాన్ సినిమాలో ఆయన రాసిన తుమ్హీ మేరీ మందిర్ తుమ్హీ మేరీ పూజ ఆ పాటకి ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తన బర్త్డే రోజే చనిపోయాడు. 1987 ఆయన బాంబేలో మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఏవిఎం వాళ్ళు ఆయన స్మృతిలో ఆయన రాసినటువంటి 12 పాటలతో ఒక ఎల్పీ రికార్డ్, ఒక లాంగ్ ప్లే రికార్డ్ని ఇచ్చి గౌరవించారు. అది నిజానికి ఆయన చాలా తక్కువ లో ప్రొఫైల్లో ఉండేవాడు, అల్లు లో ప్రొఫైల్లో ఉండేవాడు, చాలా పబ్లిసిటీ కూడా ఎక్కువగా ఆశించేవాడు కాదు, తను పని చేసుకోవడమే తనకు ముఖ్యం అనుకునేవాడు. అటు చాలా మంచి పాటలు రాశాడు. కానీ ఆయన మరణించిన తర్వాత హెచ్ఎంవి మాత్రం ఆయన స్మృతిలో ఆయన జ్ఞాపకార్థం అట్లా ఒక ఎల్పీ రికార్డు తీయడం అనేది గొప్ప సంఘటనగా చెప్పుకుంటారు. అట్లా చాలా యాక్టివ్గా దాదాపు ఒక 3 దశాబ్దాల పాటు హిందీ ఫీల్డ్లో నిలదొక్కుని ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి షిమ్లాలో ఒక క్లర్క్ ఉద్యోగం చేసి అక్కడి నుంచి బాంబేకి పయనమై బాంబేలో నిలదొక్కుకోవడానికి కొన్నేళ్ల పాటు స్ట్రగుల్ చేసి చివరికి సాక్స్ ఫుట్పాత్ మీద సాక్స్ అమ్ముకునే పరిస్థితి నుంచి చివరికి ఒక పాటల రచయితగా, గే రచయితగా, స్క్రిప్ట్ రచయితగా బాంబేలో నిలదొక్కుని సుప్రసిద్ధ కవులు సాహిర్ లుధియాన్వి, శైలేంద్ర వీళ్ళందరి సరసన నిలబడి తన ఉనికిని చాటుకుని తన గొప్పతనాన్ని చాటుకున్నవాడు రాజేంద్ర కృష్ణ. అట్లా ఆ రాజేంద్ర కృష్ణ గురించి ఈ 4 మాటలు మాట్లాడుకునే అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తాల్ రేడియో. థ్యాంక్ యూ టచ్ ఎ లైఫ్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆయన పాటలు, నేను ఇందాక చెప్పిన అనేక పాటలు మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, ఆడియో అవైలబుల్ ఉంది, వీడియోలు కూడా అవైలబుల్ ఉన్నాయి. చూడండి, మరుగున పడ్డ ఆయనకు రావాల్సినంత పేరు రాని, ఆయనకు పొందాల్సినంత గౌరవాన్ని పొందినటువంటి రాజేంద్ర కృష్ణ్ గురించి వినండి, ఆయన పాటలు వినండి, ఆయనను అభినందించండి. ఆయన కంట్రిబ్యూట్ చేసినటువంటి గొప్ప గొప్ప సాహిత్యం ఏదైతే ఉందో, పాటలు ఏవైతే ఉన్నాయో, అవన్నింటిని కూడా ఒకసారి వినాల్సిందిగా శ్రోతలందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటానండి. మీ వారాల ఆనంద్. మళ్ళీ వారం ఇంకొక కవితో, కవిగారి పరిచయంతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ టచ్ లైఫ్. థ్యాంక్ యూ టాల్ రేడియో. థ్యాంక్ యూ. You have just listened to Tall Radio podcast. For more podcasts, visit www.touchalife.org.